24 గంటల కరెంట్ ఒక ఏడాది ఏడాది బాగు కాలంలో మంచిగా చేసి నాణ్యమైన కరెంట్ వచ్చేటట్టు చేసి 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం అది మీ అందరికీ తెలుసు రైతు బంధు కలల కూడా ఇవాల అనుకోలే సర్కార్ రైతులకు పైసలు ఇస్తదని ఇప్పుడు నిన్నమా మనం ఈ భారతదేశంలో ఎక్కడ ఇస్తారా ఎప్పుడు కూడా లేదు అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడకపోదురు తప్ప ఎన్నడూ కూడా రైతులకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఆలోచన చేయలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయం మీ అందరికీ తెలుసు రైతు బంధు ఇస్తా ఉన్నాం రైతు బీమా పెట్టినాం ఎవలన్నా అదృష్టం బాగాలేక చనిపోతే వారం లోపల వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చి చేరుతా ఉన్నాయి అది కూడా మీకు తెలుసు అట్లనే మీరు పండిచిన ధాన్యం మినిమం సపోర్ట్ ప్రైస్ కు కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటా ఉంది రాష్ట్రవ్యాప్తంగా 7500 సెంటర్లు పెట్టి మీ ఊరు దగ్గరికే వచ్చి మీ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేస్తా ఉన్నారు ఆ డబ్బులు కూడా నేరుగా వచ్చి మీ బ్యాంక్ లో పడతా ఉన్నాయి ఈ విధంగా వ్యాపారాన్ని స్థిరీకరించాలి రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే తప్పకుండా వాతావరణం బాగుంటది రాష్ట్రం అభివృద్ధి చెందుతదని ఆ పని కూడా చేసినాం మీరు ఒక విషయం ఆలోచన చేయాలి మనం తెలంగాణ వచ్చే నాటికి దెబ్బది నుండి ఏ వసతులు లేక చెట్టుకోడు గుటకోడైనాం దీని నిలబెట్టాలి మళ్ళీ తెలంగాణ ఒక దరికి రావాలని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా సీరియస్ మాట నేను చెప్పేది మీరు కూడా చాలా సీరియస్ గా ఆలోచించాలి గ్రామాలల ప్రజలకు కూడా చెప్పాలని చెప్పి బిఆర్ఎస్ కార్యకర్తలను నేను కోరుతా ఉన్నా ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రజలు కట్టేటువంటి టాక్స్ డబ్బులను ప్రజలు కట్టే పన్నుల డబ్బులను కేసీఆర్ వేస్ట్ చేసి రైతు బంధు కింద దుబారా చేస్తా ఉన్నాడని చెప్తున్నారు రైతు బంధు దుబారానా రైతు బంధు వేస్టా మీరు సపోర్ట్ చేస్తలేరు రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ సునీత లక్ష్మరెడ్డి గారు గెలవాలి సునీత లక్ష్మరెడ్డి గారు గెలిస్తే ఏమైతది ఇక్కడ వీరు గెలిస్తే ఇక్కడనే ఆగది కథ ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది మరి రైతు బంధు ఉండడమే కాదు నేను మొన్ననే ప్రకటించిన రైతు బంధు చాలా ఉపయోగపడుతున్నది రైతులకు అప్పులపాలు కాకుండా చేస్తున్నది పాత బాకీలు కట్టుకునేటట్టు చేస్తున్నది కాబట్టి దాన్ని 16000 రూపాయలు చేస్తామని నేను చెప్పడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు మరి రైతు బంధు ఉండాలి అది 16000 దాకా పోవాలంటే సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంటుంది బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంటుంది అతనే పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కి ఏం పని లేదు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాడు వేస్ట్ గా అని చెప్తా ఉన్నాడు 24 గంటల కరెంట్ వేస్ట్ అట కరెంట్ 24 గంటలు వేస్ట్ అండి ఎన్ని గంటలు ఉండాలి కరెంట్ ఇనవడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటం అందరూ దయచేసి ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే భాష ఏ ఊర్లో నేను ఇయ్యాల కూడా నాలుగు ఇది నాలుగవ మీటింగు ప్రతి మీటింగ్ నేను అడుగుతా ఉన్నా ప్రజలేమో ఇది కోరుతున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు కరెంట్ వేస్ట్ అని చెప్తున్నారు 24 గంటలు ఇయ్యద్దు మేము వస్తే 3 గంటలు ఇస్తామో అని చెప్తున్నారు 3 గంటల కరెంట్తో పొలాలు పారుతాయా ఎట్లా పారుతాయా అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తున్నారు రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా రైతుకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది అంతకుమించి 10 HP మోటార్ ఉండదు కానీ తెలివి తక్కువగా వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు చేయలే రైతులు నాగం పట్టించిండ్రు ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు ఇంకో విషయం చాలా పెద్ద ప్రమాదం చాలా చాలా పెద్ద ప్రమాదం అది ఎవరో చిన్న వ్యక్తులు చెప్తలేరు డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నాడు ఆయన ధరని ఎందుకు పెట్టినాం ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని తీసి మేము ఇలా రైతులకు ఇచ్చినాం మీకు ఇచ్చినాం మీ బుడనవేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మీది మారదు ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఇచ్చింది మరి మీరు దాన్ని కాపాడుకుంటారా కూడగొట్టుకుంటారా మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం ఇలా ధరని ఉంది మేము రైతు బంద్ చేస్తూ ఉన్నాం ఎట్లా వస్తున్నాయి మీకు డబ్బులు అక్కడ మేము ఎంత ఉందో మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బులు వేస్తే
ఇక్కడ టింగ్ టింగ్ మన మీ సెల్ఫోన్లు మోగుతా ఉన్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు కరెక్ట్ గా వస్తా ఉన్నాయి మీరు పంట పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు మంచి పంటలు పండిస్తా ఉన్నారు మరి ఇలా ధరని తీసి బంగాల ఖాతాలు ఇస్తే మీరందరూ ఆలోచన చేయాలి రైతు బంధు ఎట్లా వస్తది ఏ పద్ధతిలో వస్తది అంటే మల్ల పాత కథ మొదలు కదా కైలాస మాటలు పెద్దపాం మింగినట్టు అవుతది ఎందుకంటే మల్ల విఆర్ఓలు మల్ల పానినకళ్ళు మల్ల అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అడుగుతాడు ఎంత ఉన్నదా అనేది నాది 10 ఎకరాలనేది ఎంత అవుతది నీకు నాకు 100 రూపాయలు అవుతది తెలావ 30000 ఇయ్యంటాడు అంటే మల్ల మొదటికొస్తది కథ మల్ల భూములు కబ్జాలు పెట్టుడు జుట్లు ముడేసుడు ఎందుకు అర్థంరా మీరు జుట్టు ముడేసుడు తాకట్టు పెట్టుడు వకీల సుట్టు కోట్ల సుట్టు దింపుడు ఇటువంటివన్నీ జరుగుతాయి మల్ల అది కావన్నా అది మీరు కోరుతున్నారా దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇది చాలా సీరియస్ మాట వాళ్ళు ఏమంటారు పిసిసి అధ్యక్షుడు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు 24 గంటల కరెంట్ మేము వస్తే ఇచ్చేది 3 గంటలు అని చెప్తున్నాడు ధరని తీసేస్తామని చెప్తున్నారు నేను చెప్పంగా కూడా ప్రజలు మా కోట్లేసినరు గ్యారెంటీ తీసేస్తామంటారు అప్పుడు కేసీఆర్ కూడా చేయగలిగేది ఏముండదు మీరు ఆలోచన చేయండి ఈ చిన్న సన్న విషయం కాదు నేను చెప్పేది అరిసేది కాదు డెఫినెట్గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ 15 నుంచి మేము కష్టపడి మా తలకాయలు వలగొట్టుకొని 3 సంవత్సరాలు కష్టపడి ధరని తెచ్చినాం రైతుల భూములన్నీ సేఫ్గా ఉండాలి ఈ జుట్లుముడేసుడు పంచాయతీలు పోవాలి లేకపోతే ఇలా భూముల ధరలు ఎంత పెరిగినాయి తెలంగాణలో ఇలా పెరిగిన ధరలకు ఎన్ని హత్యలు అవుతుండే ఎన్ని కొట్లాటలు అవుతుండే ఎన్ని తలకాయలు వలిగిపోతుండే ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుండే ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా మీరు ఇక్కడ ఇవ్వలకు దరఖాస్తు పెట్టకుండా మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డబ్బులు వచ్చి నేరుగా మీ ఖాతాలు పడుతుంది మీరు వడ్లు అమ్మితే కూడా అట్లే వచ్చి మీ ఖాతాలు పడుతుంది ఇంత మంచి సదుపాయం వస్తే వాళ్ళు ఉన్ననాడు వాళ్ళకి చేసే శాతగాలే వాళ్ళకి తెలియలేదు ఎలాడైనా చేసేదైతే దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్రంకెళ్ళి ఒక ఆయన వచ్చింది కాంగ్రెస్ ఆయన కేసీఆర్ నీకు తెలుసా మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు ఇది చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నాం నీ 5 గంటలు ఎవరికి కావాలి అని నేను జవాబు చెప్పిన అంటే ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఆలోచన సరళి ఉంది మరి ఏది కావాలనో నిర్ణయించాల్సింది మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇవి కాదు పచ్చి అబద్ధాలు చెప్పటం వాళ్ళ పెద్ద మునగాళ్ళు పరంపోగు భూములు భూములు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చినామో ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు వాటిని గుంజుకుంటారు అని చెప్తున్నారు ఎవరైనా గుంజుకుంటారా ఇంత అబద్ధాలు చెప్పచ్చునా మొన్ననే ఎలక్షన్లో మేము చెప్పినాం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం ఈ అసైన్మెంట్ ఇచ్చిన భూములకు వాళ్ళకి అధికారం లేకుండా పోతా ఉంది మామూలు వాళ్ళు అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు వీళ్ళకు కూడా కొంత కాలం దాటిన తర్వాత పట్టా ఇవ్వాలి కదా అని చెప్పినాం అందరు దళిత ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పి కోరినారు డెఫినెట్గా అసైన్డ్ భూములు అందరికి కూడా పట్టా చేసి వాళ్ళకే సొంత హక్కులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అవి ఎవరికి కూడా భూములు పోవు ఈ అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు ఇది పూర్తి తప్పులు తడక అవద్దమని నేను మనవి చేస్తా ఉన్నా మంజీరా నది హల్దీ నది ఎట్లా ఉండేటి కాంగ్రెస్ రాజ్యంలో ఎవడన్నా పట్టించుకున్నాడా ఇంకా వాళ్ళ తెలివికి ఏం చేసిండ్రంటే మంజీరా నది మీద హల్దీ నది మీద చెక్ డ్యాములు కట్టొద్దని బ్యాన్ పెట్టింది వాళ్ళ రాజ్యంలో కట్టకూడదు అని బ్యాన్ పెట్టింది ఈరోజు రెండు నదుల మీద కడితే రెండు నదులు కూడా జీవనదుల్లాగా ఉంటా ఉన్నాయి హల్దీ వాగన అయితే కాళేశ్వరం నీళ్లు పోసి మీ పంటల సమయంలో వాటిని మత్తలు దుంకిపిస్తా ఉన్నాం ఏప్రిల్ నెలలో ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి ఇలా కరెంట్ ఎట్లా ఉన్నది ఆ రోజు ఎట్లా ఉండే రాత్రిపూటే విపరీతంగా పాములు కరిచి తేలు కరిచి అనేకమైన మంది చనిపోయినారు కరెంట్ షాకులు కొట్టి చనిపోయినారు ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తే మీరు దర్జాగా రాత్రి ఇంటికాడ పండుకొని పొదరిపూట పోయి కరెంట్ పెట్టుకుంటా ఉన్నారు మరి ఈ సదుపాయాలు పోతాయి ఈ సదుపాయాలు ఉండాలి ఇంకా మంచిగా మెరుగ్గా రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప వేరే రకంగా కాదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా నేను ఇప్పుడు గంట సేపు కూడా చెప్పచ్చు 2 గంటలు కూడా చెప్పచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి రైతుల కార్యక్రమాలు ఎట్లున్నాయి మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి మీకు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ 3 రోజులకు 4 రోజులకు రాకపోవు గ్రామాలలో సర్పంచులు ఆ మోటార్లు గాలిపోతుంటే వశంగానే బాధలుండే మీకు సరి అయిన సరఫరా లేకుండే
నేను మదన్ రెడ్డి గారు చెప్తే సురవ తీసుకొని కోమటిపండ నుంచి లింక్ ఇచ్చినాం ఇలా ఫుల్ గా బ్రహ్మాండంగా మీకు మంచినీళ్లు కూడా వస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో ఇయ్యరు మనం ఒక్కలే రాష్ట్రం ఇస్తా ఉన్నాం ఆ విధంగా మంచినీటి సరఫరా గాని అనేకమైన బాధలు తీరినాయి ఒకసారి కాలువ అయిపోయిందంటే బ్రహ్మాండమైనటువంటి నీటి పారుదల వచ్చి నర్సాపూర్ నియోజకవర్గం మీరంతా కష్టపడేటోళ్ళు రైతులు మంచి పంటలు తీస్తారు వజ్రం తుంకలాగా తయారైతే నర్సాపూర్ అనే మనం చేస్తా ఉన్నాం ఈ పిల్లుట్ల కాలువ అయిపోతే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తెస్తా అని చెప్పినా తప్పకుండా బాధ్యత నాదే నేనే తీసుకొస్తాను కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ విధంగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా మనం ముందుకు పోతా ఉన్నాం దౌలతాబాద్ కాసాల మున్సిపాలిటీ కావాలని చెప్పి ఇద్దరు కూడా కోరినారు తప్పకుండా దాన్ని చేద్దాం అది కాదగిన పని అదేం గొంతెమ్మ కోరిక కాదు అదేవిధంగా రంగంపేట మండలం కావాలని కోరినారు దాన్ని కూడా తప్పకుండా చేసుకుందామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా మొన్ననే మదన్ రెడ్డి గారు కోరి కౌడుపల్లి కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేయించినారు జీవో కూడా వచ్చింది అది కూడా స్టార్ట్ అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా ఈసారి సునీత లక్ష్మణరెడ్డి గారిని పెడదామన్నప్పుడు నేను మదన్ రెడ్డి గారిని గౌరవిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన చాలా సహకరించి పెట్టండి పర్వాలేదని చెప్పినారు అయితే మదన్ రెడ్డి గారు ఖాళీగా ఉండడు పట్టికనే ఉండడు ఆయన కూడా చాలా సముచితమైనటువంటి గౌరవప్రదమైన పదవిలో ఉంటాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆయన నాకు చిరకాల మిత్రుడు చాలా పాత మిత్రుడు ఇలా కొత్తగా కాదు ఆయన ఎమ్మెల్యే కావడం కోసం నేను ఎన్నో బాధలు పడ్డ విషయాలని మీకు తెలుసు అదే ప్రకారంగా మీకు ఇలా రెండు ఇద్దరు కలిసి నర్సాపూర్ను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సునీత గారిని మదన్ రెడ్డి గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా గెలిపేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అత్తనూర మండలంలో కొన్ని గ్రామాలేవో జిన్నారంలో కలపాలని అంటా ఉన్నారు రెండు మూడు గ్రామాలు ప్రజలు ఒకవేళ కోరితే తప్పకుండా అది కూడా చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఐటీఐ కావాలని కోరుతా ఉన్నారు తప్పకుండా బ్రహ్మాండంగా దాన్ని శాంక్షన్ చేసుకుందాం దానికి ఏమీ ఇబ్బంది లేదు అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా ఈ మండలం నుంచి ఆ మండలం కావాలని అడుగుతా ఉన్నారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అది కూడా పెద్ద కష్టం కాదు వాటిని కూడా పరిశీలించి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నర్సాపూర్లో చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ముందరికి కూడా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముసల్మాన్ భాయ్యోంకు మై సలాం కర్తాం ఔర్ ఆప్ తమాం లోగోంకు మై అపీల్ కర్తాం మై ఆప్సే అదబన్ గుజారిష్ కర్తాం ఆప్ బీఆర్ఎస్ కా తాయీద్ కీజియే ఔర్ యాసే సునీత లక్ష్మణరెడ్డి జీకు జితాయే ఇస్లే తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హై ఔర్ జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ ఏక్ సెక్యులర్ రియాసత్ హీ బన్ కే రహేగా ఇస్మే కోయి గుంజాయిష్ నహీ హై ఇస్లే మై ఆప్సే గుజారిష్ కర్తా హూం ఆప్ లోగ్ బీఆర్ఎస్ కా తాయీద్ కీజియే జిస్ తరీకే సే హమ్ ఆగే బఢ్ రహే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆజ్ కాలేజెస్ మే బదల్ గయే ఉన్కో డిగ్రీ కాలేజెస్ బనానే కా మన్సూబా భీ తయార్ హో గయా ఇసిలియే ఆప్ తమామ్ సే మేరా గుజారిష్ హై కే సునీత లక్ష్మణరెడ్డి జీ కో యహాన్ సే జితాయియే హమ్ బినా కిసీ మజహబ్ ఔర్ మిల్లత్ కే సభీ కో లేకే సాథ్ చల్నే వాలా పార్టీ హై రంజాన్ కో భీ మనాతే హై బతుకమ్మ భీ మనాతే హై బక్రీద్ భీ మనాతే హై క్రిస్మస్ కో భీ మనాతే హై తెలంగాణ కే జితనే భీ అవామ్ హై ఉన్ సారే లోగోం కో కదర్ కర్తే హుయే హమ్ లే జానే వాలే పార్టీ హై ఇసిలియే మై ఆప్కా ఓట్ మాంగ్ రహా హూం ఆప్ బీఆర్ఎస్ పార్టీ కా తాయీద్ కీజియే ఇతనా మై ఆప్సే కహతే హుయే రుక్సత్ లేతా హూం మిత్రులారా నేను లేట్ గా వచ్చినాను ఎందుకంటే ఆదిలాబాద్ చాలా దూరం పోయి రావడం జరిగింది రాత్రి కూడా అయితా ఉంది చలి కూడా పెడతా ఉంది ఇంకా నేను మీకు ఇబ్బంది పెట్టను నేను చెప్పిన విషయాలు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పకుండా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన ఈ విషయాలు చర్చ పెట్టాలి రాబోయే ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి తెలంగాణను బంగారంగా కాపాడుకోవాలి ఇంకా మనం ముందుకే పోవాలని మీకు మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ